నమస్కారం ఐటి వార్తలకు స్వాగతం నేను కుంగనూరులోని సచివాలయాల నందు ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జేసీ డెవలప్మెంట్ అధికారి వీరబ్రహ్మయ్య అర్హత కలిగిన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో సచివాలయ ఉద్యోగులపై ఉందని జేసీ వీరబ్రహ్మ సూచించారు శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప కమిషనర్ కేఎల్ వర్మతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎం ఉన్నతాశయంతో ప్రజల సమస్యలను తీర్చడానికి గ్రామ సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం చేసినట్లు తెలిపారు 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ను నియమించి ప్రజల సమస్యలను తెలుసుకుని సచివాలయ అధికారులకు తెలియజేసిన వెంటనే సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు ప్రతి సచివాలయంలో అర్హత జాబితా అనర్హత జాబితాలను సచివాలయం ముందు బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు అనర్హత ఏ కారణంతో ఆ జాబితాలో ఉన్నారో పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు రేషన్ కార్డు పెన్షన్లు ఇంటి స్థలాలపై 10 రోజులలో లబ్ధిదారులకు అందాలన్నారు ఆలస్యం జరిగినా నిర్లక్ష్యం చేసి బాధ్యత అందరిపై ఉందన్నారు సచివాలయ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులు మంచి గుర్తింపు లభించేందుకు వేదిక కావాలన్నారు నాడు నేడు పథకంలో జరుగుతున్న పనులపై ఆరా తీశారు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి పనులు చేయాలని ఆదేశించారు అనంతరం జేసీని చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప కమిషనర్ షెలవుతో సన్మానించారు సమావేశంలో తహసీల్దార్ వెంకట్రాయలు యూఆర్డీ కృష్ణవేణి ఎంఈఓ కేశవరెడ్డి మున్సిపల్ అధికారులు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు కావాల్సినటువంటి సదుపాయాలు అయితేమి సర్టిఫికెట్స్ అయితేమి ఇంకోటి అయితేమి నేరుగా మన సచివాలయ వ్యవస్థ ద్వారా అత్యంత తక్కువ రుసుము అందించే విధంగానూ ముందుకు తీసుకెళ్ళడానికి సచివాలయ వ్యవస్థ రూపాంతరం చెందిన విషయం మీకు తెలిసిందే దానిపైన ఈరోజు మనకు సూచనలు ఇవ్వడం కోసం దారుణమైనటువంటి జేసీ గారు దుర్గమ్మగారు రావడం జరిగింది వారు గతంలోనే మనకు వీడియో కాన్ఫరెన్స్ తీసుకోవడం సెల్ కాన్ఫరెన్స్ తీసుకోవడం సచివాలయ తీరుతీరును మార్చే విధంగా ప్రజలకు మనం నేరుగా ముందుకు వెళ్ళి ప్రజలతో మమేకమై ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారతలుగా అనుసంధానకర్తలుగా ఉండే విధంగా మనల్ని కార్యోన్ముఖం చేస్తున్నటువంటి వ్యక్తి గారునే మన జేసీ గారు విన్నాం సార్ ఇక మా దగ్గర ప్రస్తుతానికి తాను చెప్పినట్లు వెల్ఫేర్ సెక్రటరీసు ఎడ్యుకేషన్ డేటా ప్రాసెస్ సెక్రటరీసు అలాగే నాడు నేడు ఉంది కాబట్టి అమ్యూనిటీ సెక్రటరీసు వీళ్ళందరినీ కూడా సచివాలయ వ్యవస్థలో ఉండి నడిపే వ్యక్తులు అడ్మిన్ సెక్రటరీస్ కాబట్టి అడ్మిన్ సెక్రటరీస్ని కూడా తీసుకురావడం జరిగింది సార్ తమని సూచనలు సహాయిస్తే ఆ ప్రకారం గౌరవ మంత్రి గారు ప్రజల రామచంద్రారెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా అన్ని పురపాలక సంఘాల్లో తలమానికంగా ఉండే విధంగా ముందున్న విధంగా పొంగూరు పురపాలక సంఘాన్ని ఈ సూచనలు ముందుకు తీసుకున్నాం తెలియజేస్తూ మీరు ఇక్కడ కూర్చున్నాను అంటే మీకు ఆ గొప్ప అవకాశం కలిగింది అంటే దీనికి కారణం ఏంటంటే ఈ యొక్క వార్డు సెక్రటేరియట్ వ్యవస్థ చాలా వినూత్నమైన ఆలోచనతో గ్రామాలు వార్డులు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ వ్యవస్థ ఏర్పడింది ఈ వ్యవస్థ ఏర్పడింది కాబట్టి ఈరోజు మీ అందరికీ ఉద్యోగం లేదంటే మీరు కూడా ఇక్కడ ఉండి ఈ ప్లేస్లో కూర్చుండే పరిస్థితి మనం వచ్చిన తర్వాత దానికి సద్వినియోగం ఈ యొక్క వార్డ్ సెక్రటేరియట్ వ్యవస్థ సక్సెస్ కావడం అనేది మీ చేతుల్లో ఆధారపడి సో మీరు కొత్తగా మనకు భారతదేశంలో ఈ యొక్క వ్యవస్థను పెట్టిన తర్వాత దీనికి ఆంధ్రప్రదేశ్లో ఎక్సలెంట్గా జరుగుతుంది అనేది ముందుకు వెళ్ళాలంటే మీ ద్వారా సాధ్యం మరి ముఖ్యంగా ఇంకా ఈ యొక్క నియోజకవర్గానికి కూడా ప్రాతినిధ్యం ఉంది ఆ ఇంపార్టెన్స్ కూడా మీ అందరికీ తీసుకుంటాం ఇప్పుడే మన గౌరవనీయులు మనకి ఎంపీ గారు కూడా చెప్తారు మరి ఇక్కడ అదే ఈ యొక్క వార్డు సెక్రటేరియట్ వ్యవస్థ పంచాయతీరాజ్ వ్యవస్థలో పంచాయతీరాజ్ మినిస్టర్గా కూడా మీరు మీ మీద ఎంత రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఉండాల్సింది అందరికీ కూడా నాకు అవకాశం దొరికింది నేను నిరుద్యోగుల నుంచి ఒక ఉద్యోగం నేర్పించాను అనేది నీళ్ళలో ఎప్పుడైతే ఉంటుందో ఈరోజు మీరు ఇక్కడ కూర్చోకుంటున్నా మీరు శాలరీ తీసుకుంటున్నా మీకు ఒక గౌరవం ఉంది అంటే ఆ ఉద్యోగం వల్ల గౌరవం ఉంది జనరల్గా ఇది ఉన్న పోస్టుగా క్రియేషన్ చేసి మీకు ఇచ్చిన పోస్ట్ ఇది మీరు ఎవరు అయితే ఉంటుందో డెఫినెట్గా మీరు సక్సెస్ఫుల్గా పనిచేస్తారు సో అందరూ మీ యొక్క క్వాలిఫికేషన్స్ గమనిస్తే అందరూ కూడా ఎవరు అడిగినా ఏం చెప్తారంటే ఇక్కడ కూడా అడగాల్సిన పని లేదు ఎంటెక్ బీటెక్
ఎంఎస్సీ ఎంబీఏ ఎవో చెప్పిన ఇలాగే చెప్తారు. అంటే వీళ్ళంతా కూడా అయ్యి నాలెడ్జ్ రాష్ట్ర స్కిల్స్ బాగున్నాయి. వీరందరూ కూడా యూత్ కూడా ఏదో మిమ్మల్ని చూస్తే 40 ఏళ్ళలో అలా వచ్చిన వాళ్ళు కాదు. మ్యాక్సిమం ఎక్కువ మంది వచ్చేసి 25 ఏళ్ళలో మిమ్మల్ని చేయాలనే తపన కూడా ఎక్కువగా మీరు కూడా ఎవరు తగ్గలేదు. మేము మాతో అవకాశం ఉంటే ఏమైనా చేసి చూపిస్తాం. అలా చేసి చూపించే అవకాశం ఇక్కడ వచ్చింది. ఇంకోటి ఏముంటుందంటే రోజులకు అర్థం మంచైనా చెడైనా వెంటనే వైరల్ అయ్యే అవకాశం ఇక్కడ ఉంటుంది. మీరు బాగా చేశారంటే కొమ్మనూరు మున్సిపాలిటీని మీరు స్టేట్లో కూడా టాప్ కట్టచ్చా లేదు? ఇప్పుడు వేరే మున్సిపాలిటీ స్టేట్లో టాప్ అవుతుందంటే వాళ్ళ రోజుకి ఎన్ని గంటల టైం ఉంటుంది? రోజుకు వాళ్ళకి ఎన్ని గంటల టైం ఉంటుంది? ఇలా డిఫరెంట్ వాళ్ళందరికంటే మీరు భిన్నంగా ఆలోచించారు, భిన్నంగా ఎగ్జామ్స్ రాశారు. సేమ్ ఇదే సిస్టాన్ని మీరు చేసే పనుల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలనేసి మీ అందరినీ కూడా కోరుతుంది. మీ అందరిలో మంచి స్కిల్స్ టాలెంట్ అయితే ఏం కొరలేదు. కానీ మీరు ఉండాల్సింది ఒకే ఒకటి ఏంటంటే నా వార్డు నా మున్సిపాలిటీని నేను టాప్లో పెట్టాలి, పబ్లిక్ నుంచి ఎక్సలెంట్ రెస్పాన్స్ రావాలి, మీడియా నుంచి కానీ పబ్లిక్ నుంచి కానీ ప్రజాప్రతినిధుల నుంచి కానీ ఎస్ ఫలాని వార్డు బాగా పనిచేస్తున్నారు, అలాంటి సెక్రటేరియట్లు బాగా పనిచేస్తున్నారు అనేది ఎవరైతే అనుకుంటారో డెఫినెట్గా వాళ్ళు అద్భుతాలు చేస్తారు. ఏం పెద్ద అలా కాకుండా రొటీన్గా పనిచేయాలి అనే ఆలోచన ఒకటి ఉందో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విధంగా ఆలోచిస్తారు. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆల్ ఆఫ్ యూ నాకు సర్వీస్ రిక్వెస్ట్ ఖచ్చితంగా పెరగాలి, మీరు పెంచుతారనే నమ్మకం కూడా ఉంది. సో ఇక్కడ మీరంతా చక్కగా పనిచేస్తున్నారంటే మీ యొక్క కమిషనర్ గారి టీం ఆధ్వర్యంలో. సో నేనేం కోరుకుంటున్నానంటే మీ మున్సిపాలిటీ జిల్లాలో ఫస్ట్లో ఉండాలని ఉంటే స్టేట్లో ఫస్ట్లో ఉండాలి. మా స్టేట్లో ఫస్ట్ ఉండాలి అనే ఆలోచన మీలో ఉంది అంటే నేను ఇంకా అసలు మీ ఎప్పుడు ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా ఆ ఆలోచన ఎవరికైతే ఉంటుందో డెఫినెట్ మీరే తెలుసుకుంటారు. మీకే కొత్త కొత్త మార్గాలు ఇప్పుడు నేను చెప్పాను రెండు మార్గం కొత్త కొత్త మార్గం ఏంటి ఇప్పుడు చాలాతో ఇంప్లిమెంట్ ఇలాగే చేస్తున్నారు. ప్రతి వాలంటీర్ని ఏం చేస్తున్నారంటే టార్గెట్ పెట్టేసి టార్గెట్ పెట్టి వాళ్ళ ఇళ్ళ దగ్గర పోయి మీకు ఏమేమి సర్టిఫికేట్ కావాలో మొత్తం తీసుకొని వచ్చేసి వాటిని క్రమ పద్ధతిలో పెట్టుకొని ఈవినింగ్ టైంలోనో మార్నింగ్ టైంలోనో సర్వర్ బాగా ఉన్నట్టు చేస్తారు. తర్వాత మీ జాతీయంలో ఉంటుంది మీరు గమనించడం లేదు. మీరు ఫీల్డ్ విజిట్ కూడా చేయాలి మీ యొక్క వార్డు వైపు. మరి ఎంతమంది చేస్తున్నారో నాకైతే మేమున్న జాబ్ చేసి చదువుకోండి. మీరు ఏం చేయాలంటే ఆఫీస్కి వచ్చే ముందరే మీ పరిధిలో మీ జాబ్ చేతులకు సంబంధించి ఏమేమి సమస్యలు ఉన్నాయి అనే ఆ యొక్క వార్డు పరిధిలో తిరిగి మళ్ళీ ఆఫీస్కి రావాలి. అయితే నేను ఒకటి చెప్తాను సార్, మేము వాడి నుంచి ఇక్కడే ఉంటే ఎలాంటి ఉండకూడదు మీకు తెలుసుకోండి. ఎలా ఉండాలి వర్క్ ఉన్నప్పుడు ఇక్కడ ఉండి నా అబ్జర్వేషన్లో ఎక్కువ మంది అంతా యంగ్స్టర్స్ ఉన్నారు, అందరిగా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ట్రెడిషనల్ పద్ధతిలో ఎలా ఉంటున్నారంటే వాళ్ళు వచ్చినప్పుడే మన దగ్గర సర్వీసెస్ ఇచ్చేవాళ్ళు. ఏదో టైంలో మీరు ఏం చేయాలంటే ఆ వాటి పద్ధతిలో తెలియండి, పబ్లిక్తో మాట్లాడండి. మీరు వెళ్తే వెంటనే మీ సైన్యం వస్తారు అనమాట. ఎవరు వస్తారు? వాలంటీర్లు. మీ పరిధిలో ఫర్ ఎగ్జాంపుల్ శానిటేషన్ ప్రాబ్లమా, లేకపోతే నవశక మెడిసిన్ ప్రాబ్లమా, లేకపోతే సీఎంఓ నుంచి చేస్తారు. సీఎం గారు చెప్పారు ఆ రోజు గోవిడీలో మన ఎంపీ గారు కూడా స్కీమ్స్ ఓపెన్ చేసేటప్పుడు నేనేం చెప్పాను, ఒకవేళ సర్వీస్ లిమిట్ లేకపోతే నష్ట పరిహారం కూడా ఇస్తాము అని చెప్పారు. నష్ట పరిహారం ఇవ్వాలంటే ఎవరితో రాబట్టాలి? మళ్ళీ గవర్నమెంట్ నాతో రాబట్టది, నేను కమిషనర్ అడగాలి మిమ్మల్ని. ఎందుకు ఆ పరిస్థితి నుంచి పడుతుంది? మీలో టాలెంట్ లేదా? చేయగలదే కదా. కొద్ది రోజులు అయిపోయిన తర్వాత శాచ్యులేషన్ బోర్డులో మీకు వస్తుంది. ఫస్ట్లో మాత్రమే ఒకే రోజులు ఆరాధిస్తే జనాలంతా పెరగలేదు కదండి. మీకు టైం ఉంది, ఫస్ట్లో కష్టం ఉంది. కొద్ది రోజుల తర్వాత మీ వర్క్ చాలా స్మార్ట్గా అయిపోతుంది. ప్రతి ఇంట్లో పేర్లు మీకు తెలిసింటాయి, ఏ స్కీమ్ వచ్చింది తెలిసింటుంది, ఎందుకు రాలేదు తెలిసింటుంది. ఇనిషియల్ స్టేజ్లోనే అది ఇక్కడికిలా ఉంది. సో ఆ 4 స్కీమ్స్ మీద కూడా నాకు అక్కడ డిస్ప్లే కనిపించాలి. అంటే ఎవరు ఎవరైతే స్టేట్లో టాప్లో పెట్టారో వాళ్ళకి మనకి ఎవరైనా అంటే కదా.
సేమ్ టైం సేమ్ వర్క్ తేడా వస్తుందండి. ఎవరిలో అయితే చెయ్యాలి అనే కూడా సంకల్పం ఉంటుందో డెఫినెట్గా మీరు కూడా ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎన్నో అన్ని కులాల వారు అన్ని మతాల వారు అర్హతగా ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ అందింపజేయాలనేసి కక్కన కట్టుకున్న జగన్మోహన్ గారికి ముఖ్యంగా ఇప్పుడున్న ఇంపజేషన్లు రుణపడి ఉండాలి. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా చూసుకున్నాము ఉద్యోగం లేక చాలా అందరూ కష్టపడుతుంటే ఆయన సుధాగా ఈ రాష్ట్రంలో ఒక నెలలో 4 లక్షల మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చినారంటే ఆ ఘనత ఒక జగన్మోహన్ గారికి జరుగుతుంది. అదేవిధంగా మన ప్రీతమ నాయకుడు జిల్లా మంత్రివర్యుడు డాక్టర్ పెద్దిరెడ్డి రామకరాయ గారికి అనేది రాజపేట ఎంపీ గారు నిధులు వేయటమని ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటుంది. ఈ జిల్లాను అన్ని విధాలు అభివృద్ధి చేయాలని స్వాగతం పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి గారు ఏం సూచిస్తారు వెంటనే మన చిత్తూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా అమలుపరచాలని నిధులు వేయబోమని కష్టపడుతున్నారు. కాబట్టి మీకు చెప్పవలసింది జాయింట్ రాజ్ గారు అన్ని విఫలంగా తెలియజేశారు. మీరంతా ఈ ఊరి మీరు కొండను పిలుపు చేసే శక్తిని కూడా ఆయన చెప్తున్న జగన్మోహన్ పారదర్శకంగా ఉండాలి. లక్ష్యాలు తీసుకోవద్దు. ఆధారకరమైన వారికి అన్ని అందించేటట్టు మనం తయారు చేస్తే వారికి ఇవ్వగలిగితే రాష్ట్ర భవిష్యత్తు మీపైన ఆధారపడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ గారు ఆశిస్తున్నారు మీరు ఇప్పుడు సెక్రటరీ కాదు రేపు ఫ్యూచర్లో మీ రాష్ట్రాన్ని కాబోయే నాయకులు రాష్ట్రాన్ని పరిపాలించే అధికారులు అందరికీ అందులాగా చెవులాగా మీరు అందరూ కూడా వినేది చూసేది ప్రతి ఒక్కరికి ఎవరికి ఎక్కడా అన్యాయం జరగకుండా గ్రామస్థాయి నుంచి మీరు అన్ని అన్యాయం అధికారాన్ని పెట్టుకున్నారు. కాబట్టి మీరిచ్చే రిపోర్టే ఈ రాష్ట్రానికి చాలా ముఖ్యమైనది. కాబట్టి కాబట్టి ఎక్కడ కానీ ఎవరి కానీ తప్పు చేయకుండా లంచాలు తీసుకోకుండా గత ప్రభుత్వాన్ని మీరు తెలుసుకోండి. చిన్న ఉదాహరణ చేస్తాను 70 రూపాయలు ఖర్చు తీసుకున్నారు సార్ ఒక ప్రభుత్వం వారు. ఆ రోజుల్లో వారి వర్గానికి వారి వారి పార్టీ రాజకీయ పార్టీకి సంబంధించిన వారికి ఇచ్చేవారు మిత్రులకు ఇచ్చేవారు. ఆ రోజుల్లో పీఎం ఎమ్మెల్యే కూడా రామకరణ్ గారు 70 రూపాయలు నెలలు 15 లక్షల రూపాయలు ఈ ప్రభుత్వ విధంగా సొంత కట్టడం ఇచ్చేవాడు. అది నాకు తెలుసు. చదువులో మీటింగ్ పెట్టించి సత్యనారాయణ చేసి నెలలు 15 లక్షల రూపాయలు సొంత ఇచ్చాడు. రాజకీయ నాయకులు ఎంతవరకు ఉంటారంటే సంపాదించుకోవడం దాని పెట్టుకోవడం కానీ రామకరణ్ అది చేయలేదు. శాలరీగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా 15 లక్షల రూపాయలు ఇచ్చినారంటే పెన్షన్ ఇచ్చారు. అలాంటి పెన్షన్ మీరు సక్రమంగా అర్హులైన వారికి ఇవ్వకపోతే వారు ఏ విధంగా బాధపడతారు సార్ మీరు అర్థం నిద్ర చేస్తానే ఇప్పుడు ప్రతిరోజు మీరు దర్శనానికి మీ వాలంటీర్లు కానీ మీరు కానీ చిత్తశుద్ధులు పనిచేస్తున్నారు. కాబట్టి ఈ కరోనా మహమ్మారి కూడా అరికట్టడానికి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో వాలంటీర్లకు అయితే మీరు సెక్రటరీకి మంచి గుర్తింపు వచ్చింది. మీకుండా కొంతకాలం అరికట్ కలిగారు. ఇప్పుడేమంటే వర్షకాలంలో లేని వీళ్ళు వాళ్ళు ఈ స్టేట్ నుండి ఆ స్టేట్ నుంచి వచ్చేసారు కాబట్టి లాక్డౌన్ ఎక్కేస్తున్నారు కాబట్టి కేసులు ఎక్కువవుతున్నాయి. అదే మీరు నిద్ర చేసినటువంటి బయట మాస్కులు కట్టుకుని ప్రతి వారికి మాస్కులు సప్లై చేసి మీరు చేసిన సేవలను రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర నాయకులు కానీ ప్రజలు కానీ మర్చిపోరు. మీరు మంచి స్థానంలో ఉండాలి. మీరు అనుకుంటే ఏమైనా సాధించగలరు. నమస్కారాలు సార్. జాయిన్ అయిన తర్వాత ఇంకొకరికి ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తా ఉన్నా. ఎందుకు అంటే తిరుపతి ఆర్టీఓ గారు అక్కడ చేసిన సేవలు కావచ్చు, అక్కడ కింది స్థాయిలో బీఆర్ఓలు కావచ్చు, ఆర్ఐ కావచ్చు, వారందరికీ కూడా సమావేశాలు ఏర్పాటు చేసి రెవెన్యూ వ్యవస్థని బలోపేతం చేయాలని చాలా కృషి చేసిన సార్. ఇప్పుడు సార్ చెప్పిన సూచనలు అన్నీ కూడా మనందరం పాటించి అభివృద్ధిలో పురుగులు నెంబర్ వన్గా ఉండేటట్టు మనం అందరం కూడా చేయాలని కోరుతూ చేస్తామని కూడా మనం సార్కు ఆశిస్తున్నాం. మున్సిపల్ విద్యార్థిగా ఈరోజు మున్సిపల్ కమిషనర్ ఎదిగారంటే ఆనాడు మన హాస్పిటల్లో చదువుకున్నట్టు మనం ఉంటున్నాం. అటువంటి మన ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలల కన్నా మెరుగుతా ఉండాలన్న సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు నాడు నేడు కార్యక్రమం తీసుకొచ్చారు. సర్వీస్ చేస్తున్నాము 53 సంవత్సరాల వయసు అయింది. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలలు మున్సిపల్ పాఠశాలల మీద ఇంత శ్రద్ధ వహించి ఇంత మౌలిక వసతులు కల్పించడానికి పూనుకున్న వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పాలి. సార్ కూడా చెప్తున్నారు ఖచ్చితంగా మనం వాటిని అత్యంత శ్రద్ధ వహించి దగ్గరలో చేయించాలి అని.
పార్టీ పరంగా ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పి లాభాపేక్ష లేకుండా జరగాలని ఉద్దేశంతోనే పేరెంట్స్ కమిటీనే ఇన్వాల్వ్ చేసి వాళ్ళ వారిని మనం పనులు చేపిస్తూ వస్తున్నాం. సార్ తహసీల్దార్ సార్ దగ్గర ఈ కాల్ సెంటర్ నెంబర్స్ ప్లస్ 10 రోజులు 10 రోజులు మనం పంచుకోవచ్చు సార్. ఆ రెండు కలిసి సెకండ్ బై నేడు శుక్రవారం సందర్భంగా శ్రీ విరూపాక్షి మారమ్మ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ మరియు ప్రత్యేక పూజలు. రాష్ట్రంలోని కాపు కులసలను గుర్తించినందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాదాభిషేకం చేసిన పుంగనూరు కాపు కులస సభ్యులు. కాపుల అభివృద్ధి కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి 2845.60 కోట్ల నిధులను కేటాయించడం అభినందనీయమని ఎన్ఆర్ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ముత్యంశెట్టి విశ్వనాథ్, కాపు సంఘం నాయకుడు పోకల అశోక్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక పాత బస్టాండ్ నందు మాజీ సీఎం రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం 1000 కోట్లు నిధులు విడుదల చేసి 87 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, సీఎం జగన్మోహన్ రెడ్డి ఏడాదికి 2845.60 కోట్ల నిధులు కేటాయించినట్లు వివరించారు. సీఎం చెప్పిన మాట కన్నా అధికంగా నిధులు కేటాయించి కాపులపై ఉన్న ప్రేమను చాటుకున్నారని కొనియాడారు. కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప, జింకా చలపతి, పూల త్యాగరాజు, డాక్టర్ ప్రభాకర్, గాజుల రామ్మూర్తి, కళ్యాణ్ భరత్ తదితర కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయాలని మా బలిజ సామాజిక వర్గంలోని ముఖ్య లీడర్లందరూ కూడా ఇక్కడ హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు చిత్తూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డప్పన్న గారు, అదేవిధంగా జిల్లా నుంచి వచ్చేసినటువంటి పెద్దలు, ఈ నియోజకవర్గం నుంచి వచ్చేసినటువంటి బలిజ సామాజిక వర్గ నాయకులు అందరికీ పేరుపేదో నమస్కారం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీ కోర్టు చొప్పున 5 సంవత్సరాలకు 500 కోట్లు ఇచ్చి మీ సంక్షేమానికి నేను ఆదుకుంటాను అని చెప్పడం జరిగింది. ఆయన ఎంత ఇచ్చాడు 5 సంవత్సరాల్లో ఓని కొట్టుకుంటే ఓ పక్క ముద్రగడ పడుతున్నాము, మనమంతా రోడ్ల మీదకి వస్తే 87 కోట్ల రూపాయలు ఇచ్చాడు. 87 కోట్లు
ఎక్కడ ఆయన ఆయన అసలు విడుదలే చేయలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ఒకటే చెప్పాడు, ఆయన 1000 కోట్లు ఇస్తానన్నాడు ప్రతి సంవత్సరానికి. ఆయన ఎంత ఇచ్చినాడో ఇవ్వలేదు, నా సంబంధం లేదు, నేను 2000 కోట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను అని చెప్పడం జరిగింది. 2000 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పిన మాట ప్రకారం మొదటి సంవత్సరంలోనే 2000 విడుదల చేసేసారు రావడం. నిన్న బడ్జెట్లో ఆయన ఒకటే ఆలోచించాడు, మనం చెప్పాము 2000 కోట్లని, నిజంగా అది చాలదు. 1 కోటి 20 లక్షల జనాభా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి మనం ఇంకా కొంత మేలు చేస్తే మంచిదేమో అని ఆలోచించాడు. ఇతర చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటే వాళ్ళకు కూడా 15000 రూపాయలు ఆ స్కీమ్ ద్వారా వాళ్ళు లబ్ధి పొందవచ్చు. అనేక పథకాల ద్వారా, వాహనమిత్ర పథకం ఉంది అందరూ, పెన్షన్ పథకం ఉంది, పల్లెటూళ్ళ కోసము పల్లెటూళ్ళ అభివృద్ధి కోసము మన పెద్దలు పూజలు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రరావు రెడ్డి అనుగుడిగా ఆయన సహాయ సహకారాలతో ఈ జిల్లాలో పరిధులందరినీ ఏకంగా చేసి మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు నెరవేర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా సహాయం చేసినందుకు ఆయనకు కృతజ్ఞతాభి వందనాలు తెలియజేసే కారణంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసిన పెద్దలు గౌరవులు కోకల అశోక్ కుమార్ గారికి, అదేవిధంగా పెద్దలు విశ్వనాథం గారికి, మదనపల్లి నుంచి వచ్చేసిన జింకా చలపతి గారికి, చౌడేపల్లి నుంచి వచ్చేసిన రామమూర్తి గారికి, వారి బృందానికి, సోమల నుంచి వచ్చేసిన శీలం భాస్కర్ గారికి, సిద్ధార్థ గారికి, మిగతా చాలామంది ఇక్కడికి వచ్చేసినారు, పరిగతం రాజన్న గారికి, అదేవిధంగా వెంకటభూషణ గారికి, నాన్నవారి కుటుంబకు, మా సోదరుడు నాగభూషణ గారు వారి కుటుంబకులకు, ముఖ్యంగా డాక్టర్ ప్రభాకర్ గారికి, అనేక మంది ఇక్కడ బయట నుంచి ఇక్కడ కాళహస్తి విచ్చేసిన గౌరవనీయులు అండూరు సీనా గారికి, మీకందరికీ మేము పుంగనూరు పట్టణంలో స్వాగతం పలుకుతూ దివంగత రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న గౌరవనీయులు మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాపులను ముందు పెట్టి కాపులకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చేదైతేనేమి మంత్రి పిచ్చుకొక వీరంగా పలువురికి తీవ్ర గాయాలు. పుంగనూరు పట్టణం పిచ్చుకుక్క శైర విహారం చేసే 5 మందికి గాయాలు పడిన సంఘటన శుక్రవారం పుంగనూరులో చోటు చేసుకుంది. ఉదయం మదనపల్లి రోడ్డు మార్గంలో నడిచి వెళ్తున్న మురళి, విజయ్ కుమార్, నూర్ బాషా, జాఫర్ మరో వ్యక్తికి గాయపరిచింది. గాయపడిన వ్యక్తులను వెంటనే కొంతమంది ప్రభుత్వ ఆసుపత్రులకి, మరికొంతమంది ప్రైవేట్ ఆసుపత్రులకి చికిత్స పొందారు. సేవా కార్యక్రమాన్ని అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం? ప్రముఖ పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్. కొందరు అధికారులు సేవా కార్యక్రమాలకు అడ్డుపడుతూ రాజకీయ నాయకులు మెప్పు పొందాలనుకోవడం దుర్మార్గమని ప్రముఖ పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తన జన్మదిన సందర్భంగా స్నేహితులు, అభిమానులు రక్తదాన అన్నదానం చేయగా వాటిని కొంతమంది అధికారులు అడ్డుకోవడం, బెదిరించడం మంచిది కాదన్నారు. COVID-19 నిబంధనలకు అనుగుణంగా శానిటైజర్లు రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రక్తదాన శిబిరం నిర్వహించగా అనుమతులు లేవంటూ బెదిరించడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వమే లాక్డౌన్లోనే రక్తదానం చేయాలని పిలుపునిచ్చినట్లు గుర్తు చేశారు. తంబళ్ళపల్లి, మదనపల్లి నియోజకవర్గాలలో మా వారిని పోలీస్ వారిని టెర్రరిస్టులు, గుండాల వలె వేధించడం, పోలీస్ స్టేషన్లో ఉంచుకొని అక్రమ కేసులు పెడుతున్నారని, జిల్లా ఉన్నతాధికారులు తప్పుడు కేసులను విచారించి ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పుంగనూరులో కొందరు అధికారులు ఓ రాజకీయ పార్టీ వ్యక్తుల వలె వ్యవహరిస్తూ సేవా కార్యక్రమాలను అడ్డుకోవడం, పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మరికొందరు బినామీ కాంట్రాక్టర్లుగా అవతారం మెత్తిన ప్రజలు మంచి చేయాల్సి అధికారులు పార్టీలకు తొత్తులుగా పనిచేస్తూ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలను అడ్డుకొని భయపడేది లేదని హెచ్చరించారు. హత్యలు చేసిన వాళ్ళను తీసుకొని వచ్చినట్టు వాళ్ళ ఇండ్ల దగ్గరకి, షాపుల దగ్గరికి వెళ్ళి పోలీస్ స్టేషన్లకు తీసుకొని వచ్చి
గంటల తరబడి విచారించి మీకు రామచంద్ర యాదవ్ కి సంబంధం ఏమి, మీ బంధుత్వం ఏమి, మీ మీ బిజినెస్ ఏంటి, మీ డీటెయిల్స్ ఏంటి అని పూర్తిగా వాళ్ళకి సంబంధించిన వివరాలని సుమారు అర్ధరాత్రి వరకు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వేధించి ఈరోజు చాలా చోట్ల నా బర్త్డేకి సంబంధించిన ఫ్లెక్సీలు వేసిన వాళ్ళపైన అక్రమంగా కేసులు బనాయించడం జరిగింది చాలా పోలీస్ స్టేషన్లో. అయితే ఈ పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసులు కేవలం ఫ్లెక్సీలకు సంబంధించినవి కాకుండా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించారంటూ తప్పుడు కేసులు కూడా పెట్టడం జరిగింది. ఈరోజు మదనపల్లిలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది, తంబళ్ళపల్లి నియోజకవర్గంలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది, అదేవిధంగా చాలా చోట్ల కూడా చేశారు. ఇదే నా బర్త్డేకి సంబంధించి రాష్ట్రంలో చాలా చోట్ల ఫ్లెక్సీలు కట్టారు, అన్నదానాలు చేశారు, రక్తదానం చేశారు, ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేదు, ఏ ఒక్కరికి ఇబ్బంది కలగలేదు. కానీ కేవలం చిత్తూరు డిస్టిక్లో మాత్రమే, ముఖ్యంగా పుంగనూరు, మదనపల్లి, తంబళ్ళపల్లి ఈ ప్రాంతాల్లో మాత్రమే ఫ్లెక్సీలు కట్టకూడదు, వేరే అన్నదానాలు చేయకూడదు, రక్తదానం చేయకూడదు అని నిక్కచ్చిగా ప్రభుత్వ అధికారులు ఒక ప్రభుత్వ నిబంధనలకు లోబడి కాకుండా కేవలం ఒక పార్టీకి సంబంధించిన నాయకుల సూచనలు పాటిస్తూ వాళ్ళని వాళ్ళ సూచనలను పాటించి వాళ్ళ దగ్గర మెప్పు పొందడానికి ప్రయత్నించి నీచాతి నీచంగా దిగజారి ప్రవర్తించడం జరిగింది. అధికారులకి నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఇలాంటి చర్యలు ఎవరి కోసమైతే చేస్తున్నారో, ఏ నాయకుడి కోసమైతే చేస్తున్నారో, వాళ్ళకి ఇలాంటి చర్యల వల్ల ఆ నాయకులకి నష్టం జరుగుతుంది తప్ప దానివల్ల వాళ్ళకి ఉపయోగం కాదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు ఈ విధంగా నేను చేసే కార్యక్రమాలు కానివ్వండి, నా అభిమానులు చేసే కార్యక్రమాలు కానివ్వండి, బెదిరించి కేసులు పెడతాము, ఇంకోటి చేస్తాము, ఇంకోటి చేస్తామని బెదిరించి మీరు అడ్డుకోవాలని చూస్తే అలాంటి కార్యక్రమాలు ఆగే క్వశ్చనే లేదు. మేము చేయాలనుకున్న కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తాము. చట్టబద్ధంగా ఈరోజు సోషల్ సర్వీస్ చేయడానికి మీరు ఏ విధంగా అడ్డుపడినా దానికి మేము భయపడే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఏ విధంగా బినామీ కాంట్రాక్టర్లను పెట్టుకుని ఈరోజు కోట్ల రూపాయలు ఏ విధంగా బినామీ కాంట్రాక్టులు చేసి ఏ విధంగా అవినీతికి పాల్పడుతున్నారు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు నా దగ్గర ఉన్నాయి. దగ్గరలో దీనికి సంబంధించిన సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి మీకు ఖచ్చితంగా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా దీనికి సంబంధించి మీరు చేస్తున్న అవినీతి అంతా కూడా దగ్గరలో బయట వస్తుంది. వీటన్నింటికి సమాధానం మీరు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇంక మీదటైనా ఇలాంటి చర్యలు ఆపి ప్రజలకు ఉపయోగపడే చర్యలు చేయండి. ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు ప్రజలకు చేరే విధంగా చేయండి. ప్రజలకు మంచి చేసే విధంగా చూడండి తప్ప ఈ విధంగా ప్రభుత్వ అధికారుల ముసుగులో రాజకీయాలు చేస్తూ రాజకీయ పార్టీలకి తొత్తులుగా వ్యవహరిస్తే మాత్రము దీని మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా నేను గట్టిగా అఖిల భారత ఆదర్శ్ వర్గ న్యాయ పరిషత్ ప్రెసిడెంట్ రవిశంకర్, జనరల్ సెక్రటరీ రాగ సందేశ్ పరిణిత ఆధ్వర్యంలో మన పొంగనూరు పట్టణంలోని గోకుల్ సర్కిల్ నందు మన అమరవీరుల నివాళులర్పించడం జరిగింది. కార్యక్రమంలో న్యాయవాదులు ఎంపీ ఎన్ రెడ్డప్ప, ఆకుల చెన్నకేశవులు, అరవింద్, సివి శ్రీనివాసులు, ఆనంద్, హేమంత్ కుమార్, రమేష్, బాలాజీ, సివి రెడ్డి, ప్రసాద్, మణి, రాగన్నపల్లి బాబు, సుబ్రహ్మణ్యం రాజు తదితర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన సూచన ధైర్య సాహసాలు మనం అందరూ మరవలేను అనేసి వారి తల్లి కూడా నేను ఒక దేశభక్తులు కొన్నాను, నా కొడుకు నేను దేశానికి త్యాగం చేశాను, నా కొడుకు చాలా సంతోషంగా మంత్రి చైనా వాళ్ళు పుట్టినట్టున్నారంటే ఇంకా చైనా వాళ్ళకు బుద్ధి లేదనే చెప్పాలి. మనము మీకు అందరికీ తెలుసు గడిచిన 30-40 సంవత్సరాలుగా చైనాతోనూ పాకిస్తాన్తోనూ ఇబ్బందులు బార్డర్లో పట్టుకునే ఉన్నాము. కానీ మనం ఎప్పుడు కానీ వారి భూమి దగ్గర వెళ్ళి అధికరించింది కానీ మనం ఎక్కడ కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉల్లంఘించి ఎందుకంటే లేదు. భారతీయ సంస్కృతి ప్రకారము అంత ప్రధానమంత్రి మోడీ గారు అయితేనేమి, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు అయితేనేమి, వారి సూచనల ప్రకారము ఇండియన్ ఆర్మీ చాలా దేశంలో ప్రపంచంలోనే చాలా బలోపేతంగా ఉందని మీకు అందరికీ తెలుసు. ఇతనితో పాటుగా చదువుకున్న నా కుమారుడు కూడా కల్లులుగా ఉన్నాడు. ఇతను సంతోషనేతను 6th క్లాస్ నుంచి కొంతవరకు కూడా నా క్లాస్ నా కొడుకు క్లాస్మేటే. ఇతను కూడా హైదరాబాద్లో ముగ్గురు చంపాడు. నా కొడుకు కూడా శ్రీనగర్లో ఉన్నప్పుడు ముగ్గురిని
2008 भारत राष्ट्रपति अवार्ड वाई मन देशा रक्षा इलांट अमरवीर त्यागा चाहिए वीलू आत्म को शांति कल वार कुटू इकमीद मंत्री धैर्य तो सतोष का उसी भगवंत वाल कुटा अन्नी विधा कापड़ने मन उड़त पुट भक्ति वारी मनशा कल कल चूपू वारी आत्मशांति कल भगवं प्रार्थि प्रणित अडवेट गारग सदेश इतने प्रईम मिनीस्टर असल लीगल आफीसर का उठना वीलू ढी विजयवाड़ी मन तो पुंगूर में कार्यक्रम एर्पटे पुंगूर न्यायवाद संघ तरफ वारी प्रत्येक धन्यवाद वार्ता समर्थन तिगे ऐटी वार्ता मल्ल कल अंदर सलू नमस्कार।